నా పేరు పెన్నేరు శ్రీకాంత్ రాష్ట్ర కాపు సంక్షేమ సేన స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నేను ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాను గల ముఖ్య కారణం ఏంటంటే పశ్చిమ కృష్ణాకి స్వర్గీయ వంగవీడి మోహన్ రంగ గారు పేరు పెట్టాలని చెప్పి రాష్ట్ర కాపు సంక్షేమ సేన మరియు బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీ వర్గాల అందరి తరపున ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మచిలీపట్నం జిల్లాకి అక్కడ నిమ్మకూరు నియోజకవర్గం ఏర్పాటు చేసి అక్కడ స్వర్గీయ ఎన్టీఆర్ జిల్లాగా చేస్తే బాగుంటుందని చెప్పి మేమందరం ఎందుకంటే రంగగారు ఇక్కడ ఈ గడ్డ మీద పోరాట యోధుడు అతను ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తిగానే కాకుండా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరి గురించి పోరాటం చేసి ఈ విజయవాడ గడ్డ మీద ఆయన మరణిస్తం జరిగింది ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మేము విన్నవించుకుంది ఏంటంటే అందరి తరపున బడుగు బలహీన వర్గాల తరపున విఎంఆర్ జిల్లాగా పశ్చిమ కృష్ణ విఎంఆర్ జిల్లాగా నామకరణం చేసి మీరు క్యాబినెట్లో ఆమోదయోగంగా చేస్తే బాగుంటుందని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు చాలా ఇంపార్టెంట్గా తీసుకొని పశ్చిమ కృష్ణాకి వంగవేటి మోర్రంగ జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. కాపు సంక్షేమ పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం కల్పించిన మహానుభావుడు వంగవీటి మోహన్ రంగారావు గారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 26 జిల్లాలు చేసే సందర్భంలో ఒక ముఖ్యమైన రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా పంపించే ఆలోచనతో ఈ పాత్రికేయుల సమావేశం పెట్టడం జరిగింది. కృష్ణా జిల్లాని రెండు భాగాలుగా విభజించి ఒక భాగానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అనే పేరు ప్రకటించడం జరిగింది. అలాగే రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడిగా కాపు సంక్షేమ సేన వారి తరపున ఇంకా కొంతమంది వేరే జిల్లాల నుంచి కూడా నన్ను కలవటం వారి తరపున నన్ను రిప్రజెంట్ చేయమని అడగటం జరిగింది. ఆ రెండో భాగం కృష్ణా జిల్లాలో రెండో భాగం వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు పెట్టమని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని నేను కోరుకుంటున్నాను. ఇది మా రాధామిత్ర మండలో లేకపోతే ఒక కాపు సంక్షేమ సేన ద్వారా చేసే రిప్రజెంటేషన్ కాదు. ఇది ప్రజాభిప్రాయం మేరకు చేయమని అడుగుతున్నాం. కావాలంటే ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా రిజల్ట్ అదే వస్తుంది. రంగా గారి పేరు పెట్టమని అడుగుతారు. సో ముఖ్యమంత్రి గారికి ఇది ఈ రిక్వెస్ట్ మా తరపు నుంచి వేరే రూపం దాల్చకుండా ఆయన పెద్ద మనసుతోటి సరైన నిర్ణయం తీసుకుంటాడని ఆయనకు కూడా తెలుసు. వాళ్ళ నాన్నగారికి చిరకాల మిత్రుడు వంగవీటి మోహన్ రంగారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి
ఎలాగైతే వైఎస్ఆర్ కడప జిల్లా నామకరణం చేశారు, ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఒక పార్టీకి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని ఎలా నామకరణం చేశారో, అలాగే వారి సమాన వారి సరసన ఉండవలసిన నాయకుడు బ్రతుకుంటే ఆయన పేరు పెట్టడంలో ఎటువంటి అభ్యంతరం ఉంటుందని చెప్పాను నేను. ప్రభుత్వానికి కానీ ఎవరికీ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, తూర్పు పశ్చిమ అలాగే ప్రకాశం గుంటూరు ఈ ఐదారు జిల్లాల నుంచి కూడా వాళ్ళ జిల్లాల్లో ఒక భాగానికి రంగయ్య గారు పేరు పెట్టమని అడుగుతున్నారు వాళ్ళు. అది నా దగ్గర వాళ్ళు ఆ జిల్లాల వాళ్ళు నా దగ్గర వెలుగుచ్చారు వారి అభిప్రాయాన్ని. సో నేను వాళ్ళకి చెప్పాను అది సమంజసం కాదు, ఆయన పుట్టింది పెరిగింది రాజకీయాల్లో ఆ స్థాయికి ఎదిగింది కూడా కృష్ణా జిల్లాయే కాబట్టి అది సమంజసం కాదు, కృష్ణా జిల్లాలోనే రెండో భాగానికి రంగయ్య గారు పేరు పెడితే బాగుంటుంది కాబట్టి మీరు ఆ ప్రపోజల్స్ మీరు విరమించుకుంటే మంచిదని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరొక్కసారి ఆఖరిగా ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం కానీ ఆ ఇది కానీ మాకు లేదు కాబట్టి ఈ విషయాన్ని మీ మీడియా మిత్రులను నేను వేడుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మీ ద్వారా ఇది తెలియపరిచే కార్యక్రమం మీరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మన శ్రీకాంత్ కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య గారు పిలుపు మేరకు వారి ఆదేశానుసారం రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వరుణీలు చెన్నిపాటి శ్రీనివాసరావు గారు ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, పశ్చిమ కృష్ణాకి విఎంఆర్ జిల్లా అని నామకరణం చేయాలని చెప్పి రాష్ట్ర బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీ సంఘాలు అందరూ కూడా వేర్వేరు జిల్లాల వారు కాపు సంఘాలు అవ్వచ్చు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా గౌరవ చెన్నిపాటి శ్రీనివాసరావు గారిని కలుస్తాం గత 3 రోజులుగా జరుగుతుంది. జిల్లాని 2 జిల్లాలుగా చేశారు కాబట్టి మా ముఖ్యమైన రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి గారికి నిమ్మకూరు నియోజకవర్గం ఏర్పాటు చేసి అక్కడ బందరు ఏదైతే మీరు ఈరోజు నిన్న మీరు అప్రూవల్ క్యాబినెట్లో చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాగా అక్కడ చేస్తే అందరికీ బాగుంటుంది. అది ఎందుకంటే రంగా గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ గడ్డ మీద ముఖ్యంగా విజయవాడ గడ్డ మీద ప్రాణాలు పోగొట్టుకున్న మహానాయకుడు ఆయన విజయవాడ మీ అందరికీ తెలుసు. దయచేసి ముఖ్యమంత్రి గారికి అతి త్వరలోనే మేము ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా కలుస్తాం చెన్నిపాటి సీని గారి నాయకత్వంలో అన్ని కుల సంఘాలు కూడా, ఎందుకంటే అన్ని కులాలకి సంబంధించిన నాయకుడు ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు గారు మీ అందరికీ తెలుసు. చెన్నిపాటి సీని గారు రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నిపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరినీ కలుపుకొని ముందుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ని
ఇచ్చే ఇది కూడా మేము చినిపాటి శ్రీను గారిని మళ్ళీ మేము అందరం సమావేశం అయ్యి ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా కాపు సంఘాలు బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కలుపుకొని ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది అందరికీ ఆమోదమైన విషయం ఇది విఎంఆర్ జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి ఎలా పెట్టుకున్నారో కడపకి అలాగే పశ్చిమ కృష్ణాకి విఎంఆర్ కృష్ణా జిల్లా అని పెడతానికి ఎవరికీ అభ్యంతరాలు ఉండవు ముఖ్యమంత్రి గారికి కూడా రంగా గారు ఏంటి అనేది ఎందుకంటే సరికి రాజశేఖర్ గారికి రంగా గారికి ఉన్న ఇదేంటో గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ కమింగ్ క్యాబినెట్లో మళ్ళీ అప్రూవల్ తీసుకుంటారు కాబట్టి మీరు దయుంచి మా రిక్వెస్ట్గా రాధారంగ మిత్రమండలి తరపున చెన్నపాటి శ్రీను గారి నాయకత్వంలో ఈ విషయంలో ఆయన వెనకాలే నడుస్తాం అందరం గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారిని కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని కలుస్తానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ విఎంఆర్ జిల్లా అని పెట్టండి అని మేము ఎందుకు మేము ఈ డిమాండ్ కదా ఇది మా రిక్వెస్ట్గా తీసుకోండి దయచేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణ త్యాగం చేసిన మహానుభావుడు వంగవీటి రంగా గారు అసలు దీని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి అనుకుంటాం మేము కాపు సంక్షేమ సభ అవ్వచ్చు బడుగు బలహీన వర్గాలు అందరూ ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానికి ఏంటంటే చెన్నపాటి శ్రీను గారి దగ్గరికి రకరకాల జిల్లాల నుంచి వేరువేరు జిల్లాల నుంచి బాగా క్రౌడ్ ఎక్కువైపోతుంది మాకు ఎందుకంటే వాళ్ళందరూ బాధపడుతున్నారు వచ్చి ఎందుకంటే మాకు రంగాగారి తర్వాత ఆ నాయ ఆయన లేడు అన్న ఇది రాధారంగ మిత్రమండలి తరపున చెన్నపాటి శ్రీనివాస గారిని మేము ఫాలో అవుతూ వస్తాము ఈ విషయంలో ఆయన ఏం చెప్తే ఆ రకంగా ముందుకెళ్లే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము చివరగా చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా పేరు విషయంలో సానుకూలంగా స్పందిస్తారని చెప్పి కోరుకుంటూ శ్రీనివాస ఎన్నికల ముందే వేమవరెడ్డి గారు పాదయాత్ర చేస్తామని చెప్తున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో ప్రతి సంబరాలు కూడా చేస్తూ ఉన్నారు దీనిపైన ఆ రోజు చెప్పినప్పుడు ఎటువంటి అభ్యంతరాలు లేవు పరిగణించిన తర్వాత దీనికి అభ్యంతరాలు వస్తున్నాయి ఏం చెప్పారు మాకు మీకు అడిగింది అర్థం కాలేదు మీకు ఎవరికిందండి అభ్యంతరం ఎవరికిందంటే మా మేము అడిగేది మాకేం అభ్యంతరం లేదు ఎన్టీఆర్ గారు పేరు పెడతానో మాకేం అభ్యంతరం లేదు మేము అడిగేది ఏంటంటే ఈ పేరు అటు మార్చి ఇటువైపు విజయవాడ పార్లమెంటుకి విఎం రంగా పేరు పెట్టమని అడుగుతున్నాం మేము సరే ఇప్పుడు అప్పుడంటే పాదయాత్ర అప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి అది చేయడంలో తప్పేముంది ఆయన వాగ్దానం ఆయన నిలబెట్టుకున్నాడు దానికి ఎవరు అభ్యంతరం పెట్టడానికి మేము సిద్ధంగా లేము మేము అడిగేది ఏంటంటే ఇటు నుంచి అటు మార్చి ఇటువైపు విజయవాడ పార్లమెంటుకి రంగా గారి పేరు పెట్టమని మా ఇది అంటే రంగాగారు చేసింది అని ఇక్కడే కదండి విజయవాడ గడ్డ మీద ఆయన పోరాటాలు కానీ ఆయన ఒక రక్షా కార్మికుడి గురించి చేసినా ఏం చేసినా సరే ఇక్కడి నుంచే ఆయన చేశారు కాబట్టి ప్రస్థానం వీనైంది ఇక్కడి నుంచే కదండి విజయవాడ నుంచే కదా అందుకని మా డిమాండ్ ఏంటంటే విజయవాడ పార్లమెంట్కి ఆయన పేరు పెట్టమని ఖచ్చితంగా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఇది ప్రజల నుంచి వచ్చిన ఇదండి ప్రజల నుంచి వచ్చింది ఒకవేళ నాయకులు ఎవరో పట్టించుకోకపోయినా ప్రజలు క్వశ్చన్ చేయటం మానరు ఆయన పేరు ఎందుకు పెట్టలేదండి